हेलो फ्रेंड्स इप्पुडु मनं वेज रोल्स एला चेयालो चूद्दां वेज रोल्स की मुंदु पिंड कलुपुकोवाली 1 कप मैदा तीसुकुन्नानु साल्ट ऑयल तगिनन्ने वाटर कावाली ఈ మూడు కలిపి ఫస్ట్ మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం ఇలా మిక్స్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి చూసారా ఎంత సాఫ్ట్‌గా ఉందో వాటర్ ఎక్కువ తక్కువ కాకుండా మెజర్ చేసుకొని కరెక్ట్ గా సరిపడనన్ని వాటర్ పోసుకుంటూ ఉండాలి ఇది మనం కొంచెంసేపు ఒక 15 నిమిషస్ వరకు క్లోజ్ చేసి సైడ్ పెట్టేసుకుందాం పిండి మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు స్టఫింగ్ కి కావాల్సిన వెజ్ కర్రీని చేసుకుందాం ఫస్ట్ पैन हीट अक्किन तर्वाता आयल वेसुकुंदाम फोर स्पून्स आयल हीट अक्किन कदा इप्पुडु कोंचेम जीलकर्र वेद्दाम आनियन वेसुकुंदाम आनियन नेनु इला चीलुकुलुगा कट चेसुकोनि पेट्टुकुन्नानु ई स्टफिंग की कावाल्सिन कर्री मेजरमेंट्स मोत्तम मन इंट्लो उन्न नंबर्स नि बट्टि अंटे एक्कुव क्वांटिटी कावालंटे एक्कुव तक्कुव कावालंटे तक्कुव बट्टि चूसुकोनि मनं तीसुकोवालि आलू చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా కావాల్సిన వెజిటబుల్స్ మొత్తం వేసేసుకుందాం క్యారెట్ బీట్రూట్ ఆప్షనల్ అంటే నేను మధ్య మధ్యలో క్రంచీగా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను మీకు ఇష్టం అయితే తీసుకోవచ్చు లైట్గా ఫస్ట్ చేసుకుందాం ఇది కొంచెం బాగా మగ్గాలి లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషస్ లోపలల్లా పెట్టుకుందాం ఓకే ఫ్రెండ్స్ 10 నిమిషస్ అయిపోయింది కదా కుక్ అయ్యనేది చూద్దాం చూడండి ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయాయో అన్ని కుక్ అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటో వేసుకుందాం లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు కర్రీ మగ్గుతుంది కాబట్టి మనం ఇంకో పక్క రోల్స్ కావాల్సిన చపాతి చేసుకుందాం ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఒక 1 టీ స్పూన్ సరిపోతుంది కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్ గరం మసాలా 1/2 టీ స్పూన్ చాట్ మసాలా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర మొత్తం బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుందాం అలా మనకు ఒక 2 నిమిషస్ మగ్గితే సరిపోతుంది మన స్టఫింగ్ కర్రీ రెడీ కొద్దిగా వాటర్ పోస్తున్నాం ఇంకా 5 నిమిషస్ లో మన కర్రీ రెడీ అయిపోతుంది మంచి స్మెల్ వస్తుంది అప్పుడే వేగానే మసాలా స్మెల్ చాలా బాగా వస్తుంది ఇలా పలచగా మనం చపాతీలు ఒత్తుకొని రెడీగా పెట్టుకుందాం కూర కూడా అయిపోస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఈ చపాతీలని లైట్ గా ఫ్రై చేసుకుందాం ఓకే మనకి మొత్తం మగ్గిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 పీస్ కట్ చేసుకున్న లెమన్ జ్యూస్ కొంచెం వేసుకోవాలి మొత్తం కంప్లీట్ అయిపోయాక ఓకే నెక్స్ట్ ఇంకా మనం చపాతీలు ఫ్రై చేసుకుందాం ఓకే పాన్ హీట్ అయ్యింది చపాతీ వేసుకుందాం ఆయిల్ లేకుండా లైట్ గా అయిపోతాయి క్రిస్పీగా అప్పుడు రోల్ చేయడానికి కుదరదు అందుకని లైట్ గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా అంత మంచిగా ఫ్లఫీగా వస్తున్నాయి ఓకే మనకి చపాతీ కర్రీ అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు రోల్స్ తయారు చేసుకుందాం రోల్స్ చేసుకునేటప్పుడు చపాతీకి కావాలంటే మనం కెచప్ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనం సర్వ్ చేసుకునేటప్పుడు కెచప్తో చేసుకుంటాం కదా అలా కాకుండా డైరెక్ట్గా దీంట్లో చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్గా మనం ఓన్లీ కర్రీ స్టఫ్ చేసుకున్నా సరిపోతుంది
चपाती సైజుని బట్టి కర్రీ స్టఫ్ చేసుకోండి. పెద్దదైతే కాస్త ఎక్కువ పడుతుంది, చిన్నదైతే కొంచెం సరిపోతుంది. ఇలా స్లోగా టైట్ గా పెట్టి రోల్ చేసుకోండి. కెచప్ పెట్టాం కాబట్టి మనకి ఎక్కడ విరగకుండా సాఫ్ట్ గా వస్తుంది రోల్. ఇంతే మన వెజిటేబుల్ రోల్స్ రెడీ. చూసారు కదా మన వెజిటేబుల్ రోల్స్ రెడీ అయిపోయాయి. మనం వీటిని కెచప్తో సర్వ్ చేసుకోవచ్చు, పుదీనా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా యమ్మీ యమ్మీగా ఉన్నాయి, చూడండి ఎంత బాగున్నాయో.